సార్, ఎస్ఎస్సీ ఎగ్జామ్ పేపర్ లీక్ కేసులో మరొక ట్విస్ట్ వచ్చింది. ఎవరైతే ఉన్నారో ఈటెల రాజేందర్ గారికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారని సమాచారం వస్తుంది. దానిపైన మీ ఒపీనియన్? యా, ఈ ఎస్ఎస్సీ కేసు నిన్నటి నుంచి తల మలుపులు తిరుగుతూనే ఉంది. నిన్నంతా చూశాం, మొన్న రాత్రి బండి సంజయ్ గారిని అదుపులో తీసుకోవడం, నాటకీయ పరిణామాలు అన్నీ తర్వాత కూడా తగినటువంటి ఆధారాలు ఇప్పుడైతే సంజయ్ మీద ఆరోపించబడేటువంటి నేరాలు అయితే ఉన్నాయో, సెక్షన్స్ అవుతున్నాయో, దానికి తగినటువంటి సర్కమ్స్టెన్స్ సాక్ష్యాధారాలు ఉన్నట్టుగా సిపి గారు రంగనాథ్ గారు మా ప్రెస్ మీట్లో విన్నాం. అదంతా కూడా ఎఫెన్స్ ఎలా జరిగింది అనేది, మోడ్ ఆఫ్ ఎఫెన్స్ అంటాం దాన్ని. అంటే ఒక అతను వెళ్ళి పేపర్ తీసుకురావడం, మళ్ళీ ఒక వ్యక్తికి ఇవ్వడం, ఆ వ్యక్తి నుంచి మీడియా పర్సన్ అని చెప్పబడే ప్రశాంత్కి ఇవ్వడం, అక్కడి నుంచి కూడా విస్తృతమైనటువంటి వైరల్ అవుతూ, దీనికి ముందు అసలు ఇదంతా జరగడానికి ముందే బండి సంజయ్కి ప్రశాంత్కి ఒక అవగాహన ఉంది, వాళ్ళు చాటింగ్లో ఉన్నారు, కాల్స్ ఉన్నాయి, ఫోన్ కనుక ఒకవేళ ఫోన్ కనుక ఎవిడెన్స్గా మన బండి సంజయ్ ఇచ్చి ఉంటే ఇంకా ఫర్దర్ మూమెంట్ వస్తుంది. ఇవన్నీ కూడా అంటూనే అక్కడ ప్రెస్ మీట్లోనే చెప్పారు, తను ఈ ప్రశాంత్ అనే వ్యక్తి చాలా మీడియా సంస్థలకును, దాంతోపాటు ఈ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి బండి సంజయ్కి, మన ఈటెల రాజేందర్ గారికి కానీ ఇతర నాయకులకు, చాలామంది నాయకులకు పంపించినట్టు, ముఖ్యంగా ఈటెల రాజేందర్కు తన పిఏలకు కూడా పంపించినట్టుగా, ప్రశాంత్ పంపించినట్టు కూడా మన పోలీస్ వాళ్ళ వాక్యంలో ఉంది. సో దాన్ని బట్టి అప్పుడే అనుకున్నాము బహుశా ఈటెల రాజేందర్ గారిని కూడా నోటీసులు కానీ ఇట్లాంటిది ప్రమేయం ఇస్తారని అనుకున్న ప్రకారమే, ఈరోజు ఉదయం వస్తున్నటువంటి వార్తల ప్రకారం ఏంటంటే ఈటెల రాజేందర్కు తనతో పాటు ఇంకా ఒక 10-15 మందికి కూడా నోటీసులు వెళుతున్నాయనో, నోటీసులు ఆల్రెడీ ఇష్యూ అయ్యాయనో, అంటే ఇంకా కరెక్ట్ అంటే అధికారికంగా వెల్లడి కాలే కానీ బహుశా తగిన సమాచారం ఉంటుంది, ఆల్రెడీ నోటీసులు వెళ్ళి ఉండవచ్చు. సో మొత్తం మీద ఈటెల రాజేందర్కే కాదు అందరికీ కూడా నోటీసులు వెళ్ళాయి. సో ఇప్పుడు ఇది చూద్దాం మరి ఆ నోటీస్ ప్రకారం ఏ సెక్షన్ కింద, జనరల్గా అయితే సిఆర్పి సెక్షన్ కిందనే ఇస్తారు, మనం రోజు కూడా వింటున్నాం. ఆ నోటీస్ ప్రకారం ఇస్తే అసలు మీకు ఎందుకు వచ్చింది, ఏంటి ఆయనకు మీకు పరిచయాలంటే ఇవన్నీ నోటీ దర్యాప్తులు అడుగుతుండవచ్చు. మరి ఆ సిఆర్పి నోటీస్, ఆ నోటీసులో ఏముందో, ఏ సెక్షన్స్, అవి ఏం అడుగుతారు అని అధికారికంగా మనకి ఏమైనా వస్తే కానీ మనం ఏం చెప్పలేము. ఓకే సార్, నోటీసులు ఇచ్చారంటే ఖచ్చితంగా హస్తం ఉండే ఉంటుంది కాబట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా? అట్లనేం కాదు కదా, ఇప్పుడు హస్తం ఉందని మనం చెప్పలేము, మనం నిరూపించలేము, మనం అనలేము. పోలీసు యొక్క దర్యాప్తు, ఆ దర్యాప్తులో భాగంగా అక్కడ జరిగినటువంటి అందులో పాల్గొన్నటువంటి నిందితులు చెప్పిన సమాచారము లేదా టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం వీళ్ళకి ఏమైనా ఒక అంచనా ఉంటుంది, ఇతను అంటే అక్కడ బెనిఫిషియర్స్గా కానీ, ఎక్యూజ్డ్గా అంటే నేరంలో నేరం చేయించిన వాడుగా కానీ, నేరం తెలిసి ఉండి కానీ, నేరం ఆయనకు తెలియకుండా అయినా సరే, అది నేరం అని తెలియకుండా దాని ద్వారా అంటే తన ద్వారా ఫార్వర్డ్ అవ్వడం కానీ, తన ద్వారా రిసీవ్డ్ అవ్వడం కానీ, ఇవి కూడా నేరం కిందకి పరిగణిస్తారు. అంటే ఉదాహరణకు ఒక దొంగ వస్తువు నీకు తెలియకపోవచ్చు, దొంగ వస్తువు అయి ఉండవచ్చు కానీ నువ్వు వాడుకోవడం కానీ, నీవు తీసుకోవడం కానీ, నట్టి పెట్టుకోవడం కూడా నేరమే అవుతుంది. అది దొంగ వస్తువు నీకు తెలియకపోవచ్చు, సో అది సెకండరీ అంటే డిఫెన్స్ ఉంటుంది దానికి. కానీ వాస్తవానికి అది కూడా ఈ అండర్ సెక్షన్ ప్రకారం మనకు ఇది కూడా చట్టపరిధిలో పోలీసులు దర్యాప్తు చేస్తానికి అవకాశం ఉంది. ఆ విధంగానే ఈ ప్రశాంతని వ్యక్తి నుంచి బండి సంజయ్కే కాకుండా ఈటెల రాజేందర్ కూడా వెళ్ళిందని సమాచారం ఉంది. కాబట్టి బండి సంజయ్కి ఈ నేరంలో పాత్ర ఉంది, ముందస్తు పథకం ప్రకారం వెళ్ళాడని చెప్పి పోలీసుల దర్యాప్తులో ఉండే అభియోగం. అంటే వీళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు పేపర్ లీక్ కావాలని, వీళ్ళంతా కూడా వాయిస్ కాల్స్ ఉన్నాయి, వీళ్ళంతా కూడా చాటింగ్స్ ఉన్నాయి, ఇంటరాక్షన్స్ ఉన్నాయి, అంటే ముందస్తుగానే వీళ్ళు ప్లాన్ చేశారని ఒక అభియోగం వాళ్ళ మీద. సో ఈ బండి సంజయ్తో పాటు ఈటెల రాజేందర్ కూడా ఉన్నాడా లేడా, ఆయనకు తెలిసి జరిగిందా, ఆయనకు తెలవకుండా జరిగిందా, మరి ఖాళీ బండి సంజయ్కును ఈ ఈటెల రాజేందర్కి ఎస్ఎస్సీ పేపర్ విషయంలో లింక్ లేకున్నా, మరి ప్రశాంత్ ఈయనకి ఎందుకు పంపించాడు, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా పంపించాడు, ఇవన్నీ కూడా పోలీసు దర్యాప్తులు అడుగుతారు, ప్రశ్నలు అడుగుతారు. ఒకవేళ ఆయనకు కూడా బండి సంజయ్ లాంటి ప్రమేయం ఉండి ఉంటే ఆయనకు కూడా అదే బండి సంజయ్ గురించి సెక్షన్స్ వర్తిస్తాయి. బహుశా నాకు తెలిసినంతవరకు అయితే ఆయనకేం తెలవకుంటే జరిగింది, అందరికి వచ్చినట్టుగానే ఆయన బహుశా అందరికి ఫార్వర్డ్గా వచ్చినట్టుగానే ఆయనకు కూడా వచ్చి ఉండవచ్చు. ఒకవేళ ఆయన విట్నెస్ అవుతాడా, అక్యూజ్డ్ అవుతాడనేది మనం నోటీసులు ఇచ్చి దర్యాప్తులో భాగంగా బయటకు వస్తుంది. ఇదంతా చూస్తూ ఉంటే కావాలని కుట్రతో పని చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంత కుట్రంగా పనిచేయడం ఎందుకు సార్? అసలు ప్రభుత్వాన్ని పడగొట్టడానిక ఇక్కడ రాజకీయ ఆరోపణ ఏంటంటే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండే టీఆర్ఎస్ పార్టీని అభాస్ పాలు చేయాలని, లేదా రాష్ట్రంలో ఏదైతే పరిపాలన ఆధీనం లేదని చెప్పడానికి కానీ, వైఫల్యాలు ఉన్నాయని చెప్పడానికి కానీ,
శాంతిప్రద అదుపులో లేనని చెప్పడానికి కానీ ఇలాంటి పరిస్థితులు ఏమైనా క్రియేట్ చేయాలనుకున్నారేమో, ఆ క్రియేట్ ముందస్తు చేయగా పథకం ప్రకారమే ఏమన్నా యాదృచ్ఛికంగా జరిగిన టీఎస్పీఎస్ పేపర్ లీక్ చేసి ఎస్ఎస్సీ పేపర్ వీళ్ళు వాంటింగ్ ఏదైనా చేసి రాష్ట్రంలో లేదా పరిపాలనలో అవకతవకలు ఉన్నాయని కానీ లేదా పరిపాలన విభాగం వీళ్ళ ఆధీనంలో వీళ్ళు సమర్థంగా పనిచేస్తున్నారు కానీ ఏదైనా నిరూపించాలనుకున్నారేమో, ఇది ప్రజలకు వద్దకు నిరూపించాలనుకున్నారా లేదంటే ఒక కుట్ర ప్రకారం నిరూపించి రాష్ట్రపతి పాలన తీసుకొచ్చుకొని ఇక ప్రభుత్వాన్ని స్తబ్దావస్థలో నిద్రావ్యవస్థలో పెట్టడం అంటారు దాన్ని, రాష్ట్ర పాలనలో పెట్టుకోవడం. రాష్ట్ర పాలనలో పెట్టుకుని ఎన్నికలకు ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా అనే ఊహ. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్, కేసీఆర్ వర్గం యొక్క అంచనా ఏంటంటే వీళ్ళు ముందస్తు కుట్ర ఏమైనా చేశారా, ఇలాంటి కుట్ర జరుగుతుందా అనేది వీళ్ళు ఇప్పుడు ఆరోపిస్తున్నారు, వీళ్ళు ఆలోచిస్తున్న విధానం. ఓకే సార్, వాళ్ళు అనుకున్నట్టుగానే ఎమర్జెన్సీ పాలన వస్తే కనుక ఏమవుతుంది అంటారు అసలు? ఇక్కడ వాస్తవానికి ఏమిటి అంటే, ఒకవేళ త్వరలోనే మనకు అంటే అతి తక్కువ కాలం ఉంది, 8 సంవత్సరం లోపే ఉంది మనకు సాధారణ ఎన్నికలు. సో ఎన్నికలప్పుడు అధికారము ఒకవేళ అంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికారం బీఆర్ఎస్ పార్టీ చేతిలో ఉంటే వాళ్ళకు కొంచెం కమాండింగ్ ఉంటుంది. ఒకవేళ అదే రాష్ట్రపతి పాలన ఉంటే గవర్నర్ పాలన ఉంటుంది. రాష్ట్రపతి గవర్నర్ పాలన ఇదంతా కూడా కేంద్ర ఆధీనంలో ఉంది. అప్పుడు వాళ్ళు మేము కమాండ్ చేసుకోవచ్చు అని ఒక అంచనా గిట్ల ఏమైనా వేసి ఉండవచ్చు, వాళ్ళు ఏమైనా అలా అనుకుని ఉండవచ్చు. అప్పుడైతే వాళ్ళకి హక్కు ఉంటుంది, వాళ్ళు చెప్పిన అంటే ఎలక్షన్ ఏది కూడా పరిపాలన అంతా కూడా రాష్ట్రపతి పాలన అయినప్పుడు ఎమర్జెన్సీ సెంట్రల్ గవర్నమెంట్ కనుసన్నల్లో నడుస్తుంటుంది. సో ఇక్కడ ఇలాంటి అంటే ఏ విధంగా అదొక కోణం, అంటే ఇక్కడ రాష్ట్రపతి పాలన తీసుకురావడం ఒక కోణం, లేకుండా అలా కాకుండా ఇంకొక కోణం ఏంటంటే ప్రజల్లో వీళ్ళ ఫెయిల్యూర్స్ ఇంకెక్కువ చూపించడానికి, ఫెయిల్యూర్స్ ఇలా ఫెయిల్ అయ్యారు అలా పేరు చెప్పడానికి ఉపయోగపడుతున్నారు, ఇలా చేసి ఉండవచ్చు అని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నట్టు విధానం. ఒక అదేమీ కాకుండా సాధారణంగా లీక్ అయినా లేదా వీళ్ళ కుట్రతో లీక్ అయినా, రేపు దర్యాప్తులో ఉంది కాబట్టి అసలు కుట్రతో లీక్ అయిందా, కొన్ని పేపర్ తోటే లీకులతో సంబంధమే ఉందా, అంతకు మించి కుట్ర కోణాలే ఉన్నాయన్నీ కూడా దర్యాప్తులో వస్తుంది.